హైదరాబాద్లో నిన్న ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. బీపీ అందుబాటులోకి వచ్చినా ఎముక విరిగి బ్రెయిన్ లోపలికి వెళ్లడం వల్ల వెంటిలేటర్పై ఆమెకు వైద్యం అందిస్తున్నామని న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి 3 గంటలకోసారి బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్లో నిన్న ఓ ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ విద్య ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులంటున్నారు. బీపీ అందుబాటులోకి వచ్చినా ఎముక విరిగి బ్రెయిన్ లోపలికి వెళ్లడం వల్ల వెంటిలేటర్పై ఆమెకు వైద్యం అందిస్తున్నామని న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి 3 గంటలకు ఒకసారి బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, థ్యాంక్ యూ నళిని. నిన్న ఉదయం ఏదైతే ఉమ్మాది చేతిలో దాడి పాల్పడిన అమ్మాయిని ఈరోజు మలకపేట యశోద హాస్పిటల్లో డాక్టర్లు ఎప్పటికప్పుడు పూర్తిగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు ఇటు డాక్టర్లు కూడా వెల్లడించడం జరిగింది. అయితే మధులిక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి ఎమర్జెన్సీలో తనకు వైద్యం అందిస్తున్నట్టు కూడా ఇటు డాక్టర్ బృందం చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే తలపైన, తర్వాత భుజలపైన, చేతుల మీద చాలా తీవ్రమైన గాయాలు కలిగినట్టు తెలుస్తుంది. అయితే లోపలున్న నరాలు కానీ ఎముకలు కానీ బయటికి వచ్చిన నేపథ్యంలో ఎక్కువ రక్తస్రావం బయటికి రావడం నేపథ్యంలో ఆమెకు బీపీ అనేది నార్మల్ వచ్చేంతవరకు అయితే ఎలాంటి సర్జరీ అయితే చేయలేని పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎక్కువగా రక్తం పోవడం వల్లనే ఆమె ఒక నార్మల్ బీపీ నార్మల్ స్థితికి వస్తే మొత్తం సర్జరీ చేస్తామని చెప్పి కూడా ఈరోజు హెల్త్ బులెటిన్లో వైద్యులు మొత్తం వెల్లడించడం జరిగింది తెలుస్తుంది. అయితే నిన్నటి కంటే ఇప్పుడు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి 5 వైద్యుల బృందం మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ అంటే గంటకు కానీ తర్వాత 2 గంటలకు కానీ పూర్తిగా ఆమె ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా అయితే తల్లిదండ్రులు అయితే భరత్ను మట్టుకం కఠినంగా శిక్షించాలని చెప్పి ఇటు పోలీసులను కూడా వేడుకోవడం జరిగింది. ఈ రోజు భరత్ను మట్టుకం కోర్టులో సబ్మిట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే మర్డర్ అటెంప్ కేసు కింద సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతను తరచుగా గత కొన్ని రోజుల నుంచి మధులికతో ఎంటబడి తర్వాత వేధిస్తున్న నేపథ్యంలో కూడా ఆ సీటీను కూడా తల్లిదండ్రులు మట్టుకం పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే భరోసా సెంటర్కు పంపించి భరత్కు కౌన్సిలింగ్ ఇప్పించినా కానీ తనలో మార్పు రాకపోవడంపై తల్లిదండ్రులు మళ్ళీ ఈ విధంగా దాడి చేయడం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఖచ్చితంగా అయితే అతను శిక్షించాలని చెప్పి ఇటు పోలీసు అధికారులను కూడా వేడుకున్న పరిస్థితి నెలకొంది. మళ్ళీ ఈమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు అయితే ఖచ్చితంగా వైద్యులు అయితే ఉన్నత వైద్యం అందించాలని చెప్పి ఇటు అధికారులను కూడా వేడుకోవడం జరిగింది. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి తర్వాత భరత్ను ఖచ్చితంగా శిక్షించే విధంగా కేటీఆర్ స్పందించాలని చెప్పి అటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. హైదరాబాద్లో నిన్న ఒక ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ విద్యార్థిని మధులిక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులంటున్నారు. బీపీ అందుబాటులోకి వచ్చినా కూడా ఎముక విరిగి బ్రెయిన్ లోపలికి వెళ్లడం వల్ల వెంటిలేటర్పై ఆమెకు వైద్యం అందిస్తున్నామని న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి 3 గంటలకు ఒకసారి బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.
దీంతో పాటు ఈ పరిస్థితి నుంచి ఆమె మెరుగుపడ్డా కానీ ఆ కత్తి ఘాట్ల వల్ల ఏవైతే ఉన్నాయో ఆ కత్తి చాలా పుట్టు పట్టిపోయి ఉండడం వల్ల ఒంటి లోపలికి ఇన్ఫెక్షన్ పోయి సెప్సిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ పరిస్థితి నుంచి మెరుగుపడ్డా కానీ ఆమె టోటల్ లెంగ్త్ ఆఫ్ స్టే విల్ బీ మోర్. సో ఆమె ఈ పరిస్థితి నుంచి బయటపడ్డా లెంగ్త్ ఆఫ్ స్టే అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆమె పరిస్థితి తీవ్రంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి